జనరల్గా ఇప్పుడు సత్సంగాలు అవన్నీ చేసినప్పుడు శ్లోకాలు చదువుకుంటున్నామండి, అంటే ఇప్పుడు లలితాదేవి లలిత సహస్రనామాలు కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు ప్రతి శ్లోకంలోనూ లేకపోతే ప్రతి దానిలో కూడా బీజాక్షరాలు మిళితమై ఉంటాయండి. కానీ బీజాక్షరాలు అన్నవి పైకి చదవకూడదు, ఎలా పడితే అలా చదవకూడదు, మనం చదువుతున్నప్పుడు వేరే వాళ్ళు వినకూడదు, ఇలాంటి చాలా నియమాలు ఉన్నాయి. ఇవి ఎంతవరకు కరెక్ట్ అండి? ఇవి తప్ప మంచి ప్రశ్న. ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బీజాక్షరాలు కాదు, మంత్రం అంటేనే రహస్యం. నగాయత్రి పరమో మంత్ర సూర్యోపాసన, గాయత్రి దేవి కాదు, అక్కడ స్త్రీ దేవతార్చన కాదు. అది గాయత్రి మంత్రం అంటే సూర్యోపాసన. ఓం భూర్భువస్తువః తండ్రి చెవిలో చెప్తాడు కొడుకు ఉపనయనం చేసేటప్పుడు, అది రహస్య మంత్రం. దాన్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే మన అజ్ఞానంగా చేసి ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని ఒక క్యాసెట్ వచ్చింది. అది రిక్షాలోని బస్సుల్లోని వాటిలోని వీటికి వెళ్ళడం ఎంత తప్పు, అది ఎవరు పెట్టారో కానీ తప్పు. ఎందుకంటే యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే విసర్గ బిందు మాత్రాన పద పాదాక్షరాణి చ అని మాకు వేదంలో ఉంటుంది. మేము పరికేటప్పుడే చాలా జాగ్రత్తగా పలుకుతాం మంత్రం. ఎక్కడెక్కడ మంత్రం అంటే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు చెప్పేటట్టు మంత్రం ఎవరికీ చెప్పరు, మేమే చేస్తాం. అది ఆ మంత్రంలో తప్పులు తొలకూడదు. తర్వాత ఏంటంటే హారతి ఇచ్చేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం బయటికి చెప్పకూడదు. ఈ రెండే అక్కడ నిబంధనలు, మిగతావన్నీ కూడా మంత్రాలు కావు. అవన్నీ మనం ఆచరణీయాలి. మీరేం చేస్తారంటే నిర్మలమైన మనసుతో చేస్తారు కాబట్టి కొన్ని మంత్రాలు మాత్రం బీజాక్షరాలతో కూడిన మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ పలకకూడదు. పలికినప్పుడు పలకాలనుకున్నప్పుడు మీరెంతో నిష్ణాతులు అయి ఉండి ఆ నియమనిష్టలతో అందులో తప్పప్పులు కూడా విసర్గ బిందు మాత్రాన పదభాక్ష పదాక్షరాన్ని చేయాలని ఉంటుంది. విసర్గ కానీ బిందువుగా ఏమైనా మర్చిపోయినప్పుడు అమంగళాలు వస్తాయి. కాబట్టి అవి చదవడం మంచి, చదవకుండా ఉండడమే మంచిది. కాబట్టి మామూలుగా శ్లోకాలన్నీ కూడా చదువుకోవచ్చు. లలిత సహస్రం చదివేటప్పుడు కూడా అనుష్టుప్ పద్యాలు చాలా జాగ్రత్తగా చదవాలి. భగవద్గీత చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. చదివినప్పుడు అంతల ఫలితం మనకు తప్పనిసరిగా వస్తుంది. పాపం రాదు, అది మాత్రం గుర్తుంచుకోండి. పుణ్యమే ఇస్తాడు కానీ భగవంతుడు, పాపం రాదు. క్షమించే గుణం వాడే భగవంతుడు, క్షమించే గుణం గలవాడే భగవంతుడు. అది సంగతి.